కళ్యాణ్ అసెంబ్లీకి గేట్ కూడా తాకనివ్వని నేను అనలేదు. అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పి నేను అనలేదు. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది, రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇట్ ఇస్ అ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 ఇయర్స్ ఉండింది, 15 ఇయర్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలానే రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే. అన్నిటికీ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం. దేనికైనా వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా, ఇప్పుడు వాళ్ళకి అక్ష సాధింపు చేయని అంటున్నారు, మళ్ళీ ఒక పక్క చేస్తామంటున్నారు, అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉంటాను కదా. రాజకీయాల్లో పారిపోం కదా అందరం. ఎన్నికలైన తర్వాత జనాన్ని ఈరోజు కలవటం జరిగింది. ఏదైతే ఈరోజు ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారో అందరం కూడా దానికి, ఎవరైనా కూడా ఎలక్షన్ ప్రక్రియలో ప్రజల మ్యాండేట్ని గౌరవిస్తాం. అంత ఆ విధంగా మేము కూడా అందరం కూడా గౌరవిస్తాం తప్పకుండా కూడా. ఏదైతే నర్సరావుపేట పార్లమెంట్లో నాకు దాదాపు 600,000 పైచీలక ఓట్లు ప్రజలు వేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వేరే ఒక చిన్న రీజన్స్ వల్ల 4-5 రోజులు లేను, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకి తొందరలో కూడా అందుబాటులో ఉంటాం. అదేకాకుండా పార్లమెంట్లో ఒక 40,000 ఓట్లు నేను ఆ ప్రాంతానికి కొత్త అయినా కూడా దాదాపు నాకు ఎక్కువ రావటం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా పల్నాడులో కూడా మా సామాజిక వర్గానికి సంబంధించి నేనే వస్తే నాకు ఓట్లు వేశారని కొన్ని ఊళ్ళల్లో కూడా దాడులు జరిగాయి. కొన్ని ఊళ్ళలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది. వినుకొండ కానీ, సత్తెనపల్లి కానీ, అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు, ఒక ఉప సర్పంచు సత్తెనపల్లి. తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం, వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచి చేయాలి మనస్ఫూర్తిగా, ప్రజలకి మంచి చేయాలి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం. తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు. మా తప్పప్పులు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం. ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం. న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్షాన్ని నిలబడతాం, మా కార్యకర్తల పక్షాన్ని నిలబడతాం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా 40% ఓట్ షేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు. సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు 40% ఓట్ షేర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎన్నికలైంది 4వ తారీఖున, 6-7 రోజులైంది, దీని లోపలికి అడిగి పారిపోతాం. మాకేమీ నాకేమీ దాదాపు 2009 నుంచి 2019 దాకా దాదాపు ప్రతిపక్షమే, కేవలం 5 సంవత్సరాలే అధికారం. దాంట్లో కూడా చిట్టర్ చివరి 2 సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా. దానివల్ల దాదాపు 15 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో, 10 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం. దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది తప్పకుండా. ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం. నిజమే, మా వల్ల పొరపాట్లు, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాలు వల్ల మేము ఓటమి చెందొచ్చు. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలు ఏంటి, కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపు నుంచి సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం. ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో ఉంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకువెళ్ళే ఆలోచనలో వెళ్తాం తప్ప
ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమి ఏం కొత్త కాదు. 29 సంవత్సరాల్లోనే ఓటమిని చూసినా ఎదుర్కొన్నా. భగవంతుడి దయ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 సార్లు ఎమ్మెల్యే అయినవాడిని, మంత్రి అయినవాడిని, అది జగన్మోహన్ గారి ఆశీస్సుల వల్ల, మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల. ఆయనతో వెంట ఉంటాం, ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం, ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన ప్రతిభ ఉన్నాం, బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే నడుస్తాం, కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం, ఆయన కష్టాల్లో ఉంటాం, అన్నింటిలో ఉంటాం. మేము ప్రజల పక్షాన ఉంటాం. వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారు లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం. కానీ దాంట్లో మాలో లోపాలని సరిదిద్దుకుంటాం. తప్పకుండా కొందరు చెప్పినట్టు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయి, ఉంటేనే ఏదో ఒక చిన్న చిన్న ఉంటే తప్పకుండా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వచ్చే కార్యక్రమం చేస్తాం. దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు ఆ రోజులని చూస్తున్నాం, పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా, వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ భాష దీన్ని మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు, అదేం ఇబ్బంది ఏం లేదు. మా భాషలు బాగాలేను అన్నప్పుడు, మమ్మల్ని అన్నప్పుడు హిలుమాలు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి. అక్కడ తప్పకుండా ఎవరు ఆడికి ఏమి వెళ్ళిపోం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో లేదా సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు, అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వాలకు కూడా. ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే 4వ తారీఖు ఎన్నిక అయిపోయింది. ఎన్నిక అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడవం కదా. వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం, వెచ్చి ఉంటాం, అంతమించి ఇంకేం లేదు. అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే. అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గెలుపులే ఉండం, ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఈ ప్రజాక్షేత్రంలో పోయినసారి మాకు మ్యాండేట్ ఇచ్చారు, ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, రేపు మళ్ళీ మాకు మ్యాండేట్ ఇస్తారు. ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 234 సీట్లు ఉన్న తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే 2 సీట్లే వచ్చింది, 2. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ 4 సార్లు డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ కోల్పోయింది, 4 టైమ్స్ ప్రతిసారి గెలిచింది. కాబట్టి 2019లో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు, ఇప్పుడు మా పని అయిపోయింది అది అంటున్నారు. సరే 2029కి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఏ విధంగా ప్రజలకు అండవండాలి, అంత కూడా రచిస్తారు ముఖ్యమంత్రి మా జగన్ అన్న. తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం, తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి, నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి ఎలా ఉంటారంటే, నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ చూసినప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది, రైట్? ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం.